సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వారు అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలలు వీర్ ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరో నందు రిజిస్ట్రేషన్ చేసుకొని వాటికి సంబంధించిన కాంపిటీషన్స్ నందు ఎంట్రీ చేసుకోవాల్సిందిగా ఇటీవల జరిగిన వెబెక్ సమావేశంలో అందరు జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీర్ ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరో నందు రిజిస్ట్రేషన్సు అక్టోబర్ పదహైదవ తేదీలోగా పూర్తి చేసుకొని ప్రతి పాఠశాల నుంచి ఇచ్చినటువంటి కేటగిరీలలో కాంపిటీషన్స్ కూడా ఎన్రోల్ చేయించవలసి ఉంటుంది ఏ విధంగా రిజిస్ట్రేషన్స్ పూర్తి చేయాలి కాంపిటీషన్స్కు సంబంధించి ఎంట్రీసు ఏ విధంగా పోర్టల్లో ఎంటర్ చేయాలి తదితర వివరాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చూద్దాం క్రోమ్ బ్రౌజర్ నందు వీర్ గాథా ఫోర్ పాయింట్ జీరో రిజిస్ట్రేషన్ అని టైప్ చేసి ఎంటర్ చేసినప్పుడు మొదటగా వచ్చేటువంటి ఇన్నోవేట్ ఇండియా డాట్ మై జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి లింకుని క్లిక్ చేసి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో వీర్ ప్రాజెక్ట్ ఫోర్ పాయింట్ జీరోకు సంబంధించి ఇంట్రొడక్షను టాపిక్స్ మరియు క్యాటగిరీసు ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి ఇది ఇంగ్లీష్ నుంచి మనకు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేసి తెలుగును సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ వెబ్సైట్ మొత్తము తెలుగులో వచ్చేస్తుంది వీటికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా హోమ్ పేజీలో ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసే ముందుగా టాపిక్స్ ఏంటి ఏ క్యాటగిరీస్లో ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయాలో ఇప్పుడు చూద్దాం థర్డ్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఒక కేటగిరీ అలాగే సిక్స్త్ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ అలాగే ప్లస్ టువెల్వ్కి సంబంధించి లెవెన్త్ అండ్ ట్వెల్వ్ క్లాసెస్ సంబంధించి మొత్తము ఫోర్ కేటగిరీస్ ఉన్నాయి వీటికి సంబంధించి పద్యము ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఇవి థర్డ్ క్లాస్కు మాత్రము మిగతా సిక్స్ టు ట్వెల్వ్ వరకు ఈ మూడు కాంపిటీషన్స్తో పాటు మల్టీ మీడియా ప్రజెంటేషన్ కూడా ఉంటుంది సో ఎస్ఏ రైటింగ్ సంబంధించి ఎన్ని వర్డ్స్లో ఎస్ఏ రైటింగ్ ప్రజెంట్ చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది క్లాస్ వైజ్గా పదాల సంఖ్యను పెంచడం జరిగింది ఇంకా టాపిక్స్ విషయానికి వచ్చేస్తే ఇట్లు ఐదు టాపిక్లు మొత్తం ఇవ్వడం జరిగింది ఈ ఐదు టాపిక్లలో ఏదో ఒక టాపిక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి రోల్ మోడల్ అంటే నిన్ను ఇన్స్పైర్ చేసినటువంటి రోల్ మోడల్ గ్యాలంట్రీ అవార్డు గ్రహీత అయి ఉండాలి వారి జీవితం నుంచి నేర్చుకునేటువంటి ఏంటివి ఇక ఇది లేనట్లయితే మరో రెండో ఎంట్రీగా సౌర్య పురస్కార గ్రహీతలైనటువంటి వారి గురించి మన దేశం కోసం అత్యున్నత త్యాగం చేశారు వాటి నుంచి మనం ఎలా ఇన్స్పైర్ అయ్యాము అనేది టాపిక్ లేదా రాణి లక్ష్మీబాయి కళలోకి వచ్చింది నేను మన దేశానికి సేవ చేయాలని ఆమె కోరుకుంది దాన్ని మెన్షన్ చేయాలనేది లేదంటే ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటుకు సంబంధించి స్వాతంత్ర సమరయోధుడి జీవిత కథను ఏ విధంగా నిన్ను ప్రేరేపిస్తుంది అనే టాపిక్ ఇక ఫోర్త్ టాపిక్ స్వాతంత్ర పోరాటంలో గిరిజన తిరుగుబాటు పాత్ర ఈ నాలుగు టాపిక్స్ నుంచి ఏదో ఒక టాపిక్కు పోయము ఎస్సే రైటింగ్ డ్రాయింగ్ కాంపిటీషన్ మల్టీమీడియా ప్రజెంటేషన్స్ వీటినందు మనము ఆన్లైన్లోనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనంతరము ప్రజెంట్ చేయవలసి ఉంటుంది టైం పీరియడ్ను గమనించినట్లయితే అక్టోబర్ ఫిఫ్టీన్త్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని కేటగిరీ ఒకటి నుంచి నాలుగు వరకు మీ పాఠశాలలో ఉన్నటువంటి బెస్ట్ ఎంట్రీస్ని మనం ఎంట్రీ చేయవలసి ఉంటుంది మిగతా పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి వాటిని గమనిస్తే సరిపోతుంది రిజిస్ట్రేషను రెండు పద్ధతులలో పూర్తి చేయవచ్చు మీ ఎంట్రీ సబ్మిట్ చేయండి అని ఇక్కడ ఉంది ఇది క్లిక్ చేస్తున్నాను మొదటిది హెచ్ఎం గారి మొబైల్ లేదా మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయ్యి ఓటీపీ ద్వారా స్కూల్ రిజిస్ట్రేషన్ను పూర్తి చేయవచ్చు ఇక రెండవ పద్ధతి డైరెక్ట్గా స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత లాగిన్ అయ్యి ఎంట్రీస్ను ఎంటర్ చేయవచ్చు ఇందు ఇందులో ఈజీగా ఉన్నటువంటి మెథడ్ మొదటిది మెయిల్ ఐడి లేదా మొబైల్ ద్వారా ఓటీపీ రావడం ద్వారా లాగిన్ అయ్యి ఆ తర్వాత స్కూల్ను రిజిస్ట్రేషన్ చేసుకొని ఎంట్రీస్ను ఆన్లైన్లో ఎంట్రీ చేసే విధానం ఈ పద్ధతిలో మనం ఇప్పుడు స్కూల్ను రిజిస్ట్రేషన్ చేద్దాం హెచ్ఎం మొబైల్ నంబర్ను ఇచ్చేసి లాగిన్ విత్ ఓటీపీ అయినా క్లిక్ చేసినప్పుడు ఓటీపీ హ్యాస్ బిన్ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని వస్తుంది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి క్లిక్ చేయాలి సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది విధంగా హోమ్ పేజీ ఎంటర్ అవుతుంది ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది సిబిఎస్సీనా నాన్ సిబిఎస్సీనా సో నాన్ సిబిఎస్సి సెలెక్ట్ చేసుకుంటున్నాను నేమ్ ఆఫ్ ద స్కూల్ స్కూల్ నేమ్ ఫిల్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా నేమ్ ఆఫ్ ద స్కూల్ అడ్రస్ ఆఫ్ ద స్కూల్ మండల్ ఇచ్చాను స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను డిస్టిక్ నంద్యాల సెలెక్ట్ చేశాను తర్వాత నేమ్ ఆఫ్ ద బోర్డ్ ఆంధ్రప్రదేశ్ మేనేజ్మెంట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ తర్వాత ప్రిన్సిపల్ ఆర్ హెడ్ మాస్టర్స్ నేమ్ ఇచ్చాను మొబైల్ నెంబర్ ఇచ్చాను తర్వాత స్కూల్ మెయిల్ ఐడి లేదా ప్రిన్సిపల్ పర్సనల్ ఐడి అని కూడా ఇవ్వచ్చు ఇచ్చి ఇక్కడ నెక్స్ట్ అని ఉంది నెక్స్ట్ నువ్వు క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోమని అడుగుతుంది ఎటువంటి చేంజెస్ కానీ మాడిఫికేషన్స్ కూడా ఉండవని చెప్పడం జరుగుతుంది సో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను తర్వాత ఓకే క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు స్కూల్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది ఆ తర్వాత పైకి స్కూల్ చేసినట్లయితే ఫిఫ్టీన్త్ అక్టోబర్ లోపల యాక్టివిటీస్ అన్నీ కూడా అప్లోడ్ చేయమని చెప్పేసి ఇక్కడ చెప్తుంది క్లాస్ వైజ్గా మ్యాక్సిమం ఫోర్ ఎంట్రీస్ని అలో చేస్తారు సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది థర్డ్ టు ఫిఫ్త్ ఒక కేటగిరీ నెక్స్ట్ సిక్స్త్ టు ఎయిత్ అలాగే నైన్త్ టు టెన్త్ ఇక ఇంటర్మీడియట్ ఉన్నట్లయితే లెవెన్త్ టువెల్త్ ప్లస్ టువల్ ఉన్నట్లయితే అది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు స్కో హై స్కూల్ వరకు వచ్చే లోపల మూడు ఎంట్రీస్ ఉంటాయి మెర్జా అయినటువంటి హై స్కూల్స్లో ఒక యూపీ స్కూల్స్లో రెండు ఎంట్రీస్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా స్కూల్ అనుసరించి మనము ఎంట్రీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ని క్లిక్ చేస్తున్నాను సో ముందుగా థర్డ్ టు ఫిఫ్త్ ఎంట్రీ చేయాలనుకుంటున్నాను ఎంట్రీ చేసినప్పుడు ఎంటర్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ యాక్టివిటీ అడుగుతుంది యాక్టివిటీకి సంబంధించి థర్డ్ క్లాస్ పోయం పారాగ్రాఫ్ పెయింటింగ్ ఆర్ డ్రాయింగ్ ఏ కాంపిటీషన్ అయితే ఎంట్రీ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఎగ్జాంపుల్గా డ్రాయింగ్ కాంపిటీషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేసేటివి కాబట్టి ఈ యాక్టివిటీస్ ఇక్కడ ఫార్మేట్ అడుగుతుంది జేపీజీ ఫార్మేట్లోనా లేదా పీడిఎఫ్ ఫార్మేట్లోనా లిమిట్ ఫోర్ ఎంబీ వరకు మనం ఫైల్ను సెలెక్ట్ చేసుకోవద్దు ఈ విధంగా చూజ్ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ మనము ఫోటో తీసినటువంటి డ్రాయింగ్ను ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది తర్వాత దానికి సంబంధించిన టాపిక్ ఏంటి తర్వాత లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లో మనము సబ్మిట్ చేస్తున్నాము పార్టిసిపేటటువంటి స్టూడెంట్ నేము స్టూడెంట్ యొక్క ఫాదర్ నేము తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెండర్ నెక్స్ట్ క్లాస్ టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్ పార్టిసిపేషన్ ఫ్రమ్ థర్డ్ టు ఫిఫ్త్ థర్డ్ టు ఫిఫ్త్ ఎంతమంది పార్టిసిపేట్ అవుతున్నారు స్టూడెంట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ను క్లిక్ చేయాలి ఈ విధంగా థర్డ్ టు ఫిఫ్త్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ కేటగిరీ సిక్స్త్ టు ఎయిత్ ఇంకా సిక్స్ టు ఎయిత్కి సంబంధించి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి పోయం పారాగ్రాఫ్ పెయింటింగ్ ఆర్ డ్రాయింగ్ ఇక్కడ మల్టీమీడియా ప్రజెంటేషన్ కూడా ఈ కేటగిరీకి యాడ్ చేయబడింది సో నేను మల్టీమీడియా ప్రజెంటేషన్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూఆర్ఎల్ లింకు పేస్ట్ చేయవలసి ఉంటుంది యూట్యూబ్లో సంబంధించి తర్వాత టాపిక్ తర్వాత లాంగ్వేజ్ ఇందాక చెప్పినట్లుగా స్టూడెంట్ నేమ్ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత జెండర్ క్లాస్ తర్వాత టోటల్ సిక్స్ టు ఎయిత్ ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు అని వేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ఈ విధంగా సిక్స్త్ టు ఎయిత్ పార్టిసిపేట్ అయిన తర్వాత నెక్స్ట్ నైన్త్ టు టెన్త్ కేటగిరీలో సెలెక్ట్ చేసుకొని ఏ యాక్టివిటీ అయితే మనం సబ్మిట్ చేయాలనుకుంటున్నామో ఆన్లైన్లో ఆ ఆన్లైన్కు సంబంధించి ఇక్కడ నేను ఎస్ఏ సెలెక్ట్ చేశాను తర్వాత ఎస్ఏకి సంబంధించినటువంటి ఫార్మాట్ మనం ఆల్రెడీ చెప్పాము జేపీజీలో కానీ పీడిఎఫ్ ఫార్మెట్లో కానీ ఫోర్ ఎంబీ లిమిట్ వరకు మనం మొబైల్లో లేదా ల్యాప్టాప్లో స్టోర్ ఉంచాము చూస్ ఫైల్ని క్లిక్ చేసి ఆ ఫైల్ను మనం సబ్మిట్ చేసి దానికి సంబంధించిన టాపిక్ లాంగ్వేజ్ స్టూడెంట్ నేమ్ ఈ విధంగా క్యాటగిరీ వైజ్గా సబ్మిట్ చేయవలసి ఉంటుంది అక్టోబర్ ఫిఫ్టీన్త్లోగా